కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందంటారు. ప్రస్తుతం కియా వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. సరే మన వాళ్ళు మనకు వార్తలు చెప్పేదంత తీరిక ఓపిక లేదు కానీ ఇది చూస్తే కియా వాళ్ళకి సంబంధించి నేషనల్ మీడియా వాళ్ళు టచ్ చేస్తున్నటువంటి వార్త. ఏం జరిగిందయ్యా అంటే కియా కార్నివాల్ అంటే సూపర్ లగ్జరీ మోడల్ అనేది అనుకున్నారు అందరూ. తీరా చూస్తే కార్నివాల్ పాత మోడల్ 45 లక్షలు పెట్టి కొత్తగా లాంచ్ చేసినటువంటి మోడల్కి 70 లక్షలు ప్రైస్ పెట్టారు. దాంతో అమెరికాలో ఈ కార్నివాల్ ఓ సాదా సీదా ఎకానమీ రేంజ్ ఫ్యామిలీ వ్యాన్ దాన్ని తీసుకొచ్చి ఇండియాలో అల్ట్రా లగ్జరీ కార్ అని చెప్పి 75 లక్షల రూపాయలకి అమ్మడానికి ప్రయత్నిస్తే చివరికి కొనేవాడు కరువు అయ్యాడట. కియా కార్లకి మామూలుగానే అసలే రీసేల్ వాల్యూ తక్కువ, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కూడా లేదు. అది ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఈ బ్రాండ్స్కి అసలైనటువంటి స్థానం ఏంటో ఇప్పుడు ఇండియన్స్ చూపించారు అంటూ నెటిజన్ చెప్తున్నారు. యాక్చువల్గా టొయోటో ఇన్నోవా హైక్రాస్ని మారుతి వాడు ఇన్విక్టో అనే పేరు మార్చి లాంచ్ చేస్తే కూడా మారుతి బ్రాండ్కి 30 లక్షలు ఎవడు పెడతాడని చెప్పి దాని మీద జనం పట్టించుకున్నటువంటిది అట్లాంటిది. ఇప్పుడు దీనిది అదే సమస్య అయింది. టోటల్గా న్యూ కార్నివాల్ హ్యాజ్ 0 బుకింగ్స్, క్యాన్సిల్డ్ పోస్ట్ ప్రైస్ అనౌన్స్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు నేషనల్ మీడియా హైలైట్ చేస్తోంది.